ప్రభుత్వ నిధులతో జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులు, సెంట్రల్ స్కీములు అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఎంపీ అరవింద్ అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులను రాష్ట్రంలో పక్కదారి పట్టిస్తున్నారని జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ దిశ మీటింగ్ బుధవారం జరిగింది. ఎంపీ అరవింద్ అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించి జిల్లాలో చేస్తున్న పనులను రాష్ట్రం తన ఖాతాలో వేసుకుంటుందని అన్నారు. దీంతో పాటు ఆ పనుల్లో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయని చెప్పారు. దయచేసి నోట్ చేసుకోరు అందరూ, 2018-19 సెంటర్ నుంచి స్టేట్కి వచ్చేది, ఇది 60-40 రేషియో. నేను చెప్పే ఫండ్ 60% ఫండ్, దానికి అదనంగా 40% కలిపి స్కూల్స్ డెవలప్ చేయాలి. 554 crores 2018-19 తెలంగాణకు వచ్చింది. 2019-20 1093 crores అంటే 1100 crores. 2020-21 కోవిడ్ ఎఫెక్టెడ్ 350 crores 351 కోవిడ్ వచ్చినందుకు. మళ్ళా కోవిడ్ జర తగ్గింది 2021-22 మళ్ళా 540 crores. దీంట్లో 33 జిల్లాలకు పంపించాలి. మన జిల్లాకు ఎంత వస్తుందంటే ఆశ్చర్యపోతారు. 1000 crores వచ్చిన సంవత్సరం 3 crores వచ్చింది. 1090 అంటే 1100 crores తెలంగాణకు వస్తే సర్వశిక్ష అభియాన్ కింద 3 crores వచ్చింది అందులోకెళ్ళి. అంటే 0.5%. దేనికి వస్తున్న చెప్పాలన్నా అది కూడా హెల్పర్లు, వంట మనుషులు ప్లస్ మిడ్ డే మీల్స్. మళ్ళీ మిడ్ డే మీల్ ఫండ్ అదనంగా ఉంటుంది. మిడ్ డే మీల్ సర్వశిక్ష అభియాన్ కంటే అదనంగా మళ్ళీ వేరే ఫండ్ ఉంటుంది. అది ఇది కలిపి కేవలం కుక్స్, హెల్పర్స్ శాలరీలు, మళ్ళీ టీచర్స్ శాలరీ, వేరే స్టాఫ్ శాలరీ అంతా ట్రెషరీకి వెళ్ళి సపరేట్గా వస్తుంది. మళ్ళా స్టేట్ గవర్నమెంట్ ట్రెషరీకి వెళ్ళి సపరేట్గా వస్తుంది. ఇది కుక్స్, హెల్పర్స్ భూమిపడుతుంది పిల్లగాళ్ళకి. దానికి ఎంత కావాలో గంతనే వస్తున్నది. ఇక క్లాస్ రూములు లేవు, బెంచులు లేవు, బాత్రూములు లేవు. ఉంటే ఉన్నది, కూలితే కూలింది బిల్డింగ్. పిల్లగాళ్ళు లేరు, టెక్స్ట్ బుక్లు లేవు, యూనిఫామ్స్ లేవు, ఏం లేదు. ఇది గత 4 నుంచి 5 సంవత్సరాల నుంచి గిరే పరిస్థితి ఉన్నది. అంతకుముందు ప్రియతమ నాయకురాలు కవిత చెప్పాలి, ఇక అది కూడా తీపిస్తాం, లెక్క తీపిస్తాం. కేంద్రం నుంచి 100,000 crores వస్తున్నాయి, హైదరాబాద్కి వెళ్ళి కాళేశ్వరం కదా మునుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కాళేశ్వరంలో మునుగుతున్నాయి. అంతే, మన జిల్లాకి రావాల్సిన దాంట్లో 0.3% వస్తుందండి. ఇక దీనికంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఎమ్మెల్యేలు మస్తుగా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు, మేము అది వీకినాం ఇది వీకినాం అని. ఇది మీరు చేస్తున్నది